सो हाय हेलो वेलकम टू अवर यूट्यूब चैनल आरएनजी तेलुगु गेमर सो टुडे इंटरेस्टिंग वीडियो अंटे सोलो वर्सेस स्क्वाड अन्नमाट सो सोलो वर्सेस स्क्वाड मनम इप्पटिनुंचि रीसेंट गा स्टार्ट चेसाम कदा सोलो वर्सेस स्क्वाड आडटम अंड सोलो वर्सेस स्क्वाड आडुतुन्नाम अन्नमाट इक्कडैते एनिमीस दिगारु अंड इक्कडैते वाडैते फिस्ट फाइट चेसेस्तुन्नाडु नन दग्गर अयिते एलांटि गन लेदु फिस्ट कूडा लेदु अक्कडिकि सो एनिमी अयिते मन एनकाले परिगेत्तुकुंटू वस्तुन्नाडन्नमाट सो वाडैते फिस्ट उंदि कबट्टि वाडु फिस्ट फाइट चेयडानिकि वस्तुन्नाडु सो मन दग्गर फिस्ट लेदु कबट्टि मनकैते मन डिफीट चेयालंटे खच्चितंगा गन्ने कावालि सो वाड़ते मन एनकाल नचेस्तुन्नाडु वाड़कैते गन दोरिकेसिंदि मनकैते इंका गन दोरकलेदु सो इप्पुडैते M14 अयिते दोरिकेसिंदि वाड़ते कोट्टेस्तुन्नाडु बाय मैं डैमेज क्रोन ऐक्टिवेट चेसेसाम ओके वाड़ दिंपुकोनि वेल्लिपोतुन्नाडु स्प्रे चेसि ओके फाइनल गा वाड़ नाक अयिपोयाडु सो मुंदैते मन फुल किल चेसुकोनि बाउंटी ऐक्टिवेट चेसुकोनि नेनु मेडिकेट चेसेसुकुंदाम सो मनम इप्पुडैते किल कोट्टडम अयिते स्टार्ट चेसेसाम सो इक्कड मनकैते शार्ट रेंज लेमी लेवु मोत्तं रेंडु लांग रेंज ले उन्नायि सो त्वरगा त्वरगा ब्लड वेसेसुकोनि वेल्लिपोवालन्नमाट అండ్ గన్ దొరికిన వెంటనే రష్కి అయితే వెళ్ళిపోవాలి షార్ట్ రేంజ్ కోసం వెతుకుతున్నాం షార్ట్ రేంజ్ అయితే దొరకట్లేదు ఎక్కడ కూడా షార్ట్ రేంజ్ దొరికితే మాత్రం వెళ్ళిపోవాలి రష్కి సో ఇక్కడైతే మనకు ఫస్ట్ 1 కిల్ అయితే వచ్చేసిందన్నమాట సో ఇంకా లేవు 34 మెంబర్స్ ఉన్నారు అండ్ మనల్ని తీసేస్తే 33 మెంబర్స్ ఉంటారు అండ్ ఇక్కడ చూస్తే మాత్రం మనకి ఎలాంటి షార్ట్ రేంజ్ కూడా దొరకలేదు అండ్ షార్ట్ రేంజ్ కోసం వెతుకుతున్నాను షార్ట్ రేంజ్ లేదు కాబట్టి మనం ఏం చేయలేం ఒకవేళ ఎనిమిస్ రష్కి వచ్చేస్తే మాత్రం షార్ట్ రేంజ్ లేకపోతే అయిపోతాం సో షార్ట్ రేంజ్ కోసం అయితే చూస్తున్నాం ఇక్కడైతే మనకి P90 దొరికింది సో P90 దొరికింది కాబట్టి పర్లేదు మినిమం కవర్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి M1887 వచ్చేసింది సో ఇప్పుడు ఎంతమంది పైకి వచ్చినా ఈజీగా డిఫీట్ చేయగలం సో ఈ గేమ్లో ఇంతకుముందు అంటే లాస్ట్ వీడియోలో అయితే గ్రానేట్స్కి 14 కిల్స్ చేసి గ్రానేట్కి బోయా మిస్ చేసుకున్నాం సో గ్రానేట్ కిల్ అయిపోయాం కాబట్టి బోయా 14 కిల్స్లో మిస్ అయిపోయింది సో ఈ వీడియోలో మాత్రం ఎలాంటి గ్రానేట్స్కి డిఫీట్ అవ్వకుండా ఎనిమీస్కి డిఫీట్ అవ్వకుండా ఖచ్చితంగా బోయా కొట్టడానికి అయితే ట్రై చేద్దాం సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ దానికి ముందు మన ఛానల్ లింక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి సో బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ఇక్కడైతే మనకి ఇంకా ఎవరు ఎనిమీస్ కనిపించట్లేరు సో మనం ఎనిమీస్ కోసం అయితే పోచినాక వెళ్ళిపోతున్నాం అనమాట సో పోచినాకలోనైనా ఎనిమీస్ కనిపిస్తారా లేదా చూడాలి వీక్లో అయితే నాకు ఇద్దరు కనిపించారు అండ్ ఇద్దరు కనిపిస్తే నా దగ్గర గన్ లేదని చెప్పేసి నేను ఒక్కొని కోసమే గన్ కోసం పరిగెడుతుంటే ఒక్కడే వచ్చాను నా దగ్గరికి సో వచ్చిన వాడిని అయితే డిఫిట్ చేసేస్తాం ఇంకొకడైతే పారిపోయాడు సో వాడు పారిపోయాడని చెప్పేసి నేను అంత పరిగెత్తలేదు ఇవన్నీ వెనకాల సో ఇప్పుడైతే మనకి స్కార్ కూడా దొరికేసింది అండ్ ఇక్కడైతే ఎవడో ఉన్నాడు ఆ ఇంట్లో స్కానర్లో చూసాం కదా సో ఇంట్లో ఎవడో ఉన్నాడు సో వీనైతే ముందైతే కిల్ చేసేసుకుందాం వాడు ఎక్కడున్నాడని వెతకాలి ఇదేంటి స్కానర్లో ఇదే ఇంట్లో చూపించింది కదా మా స్కానర్లో ఇదే ఇంట్లో చూపించాక మరి వాడు కనిపించట్లేదు ఏంది అరే బయట ఉన్నాడు వాడు బయట నుంచి కొడుతున్నాడు అనమాట సో ఇక్కడైతే స్మోక్ అదేదో బ్యారెల్ని అయితే కాల్ చేశాడు సో ఫుల్ స్మోక్ అనమాట ఇప్పుడు వాడు కనిపించట్లేదు ఎక్కడున్నాడో వెతుక్కోవాలి వాడైతే ఆ సింగిల్ ఇంటి మీద ఉన్నాడు సో ఆ సింగిల్ అంటే సింగిల్ రూమ్ ఉంటుంది కదా సో ఆ ఇంటి మీద అయితే ఉన్నాడనమాట సో వాడిని ఎలాగైనా డిఫీట్ చేద్దాం ఇప్పుడు వాడిని దగ్గరికి మనం వెళ్దాం మన దగ్గర గ్రానైట్ కూడా లేదు అదేదో ఉంది దాని పేరు కూడా నాకు తెలియదు సో అదైతే వేసేసాం సో దానికైతే ఎలాంటి డ్యామేజ్ రాలేదు వాడికి వాడు పైన కూడా లేదు పైనుంచి దూకేశాడు సో ఎక్కడికో వెళ్ళిపోయాడు సో ఇప్పుడైతే మనం వాడిని వెతుక్కుంటూనే వెళ్ళాలి వాడిని ఖచ్చితంగా డిఫీట్ చేయాలి సో ఇక్కడ నుంచి కొడుతున్నాడు అనమాట వాడు ఆయన ఇంటిని అయితే కనెక్ట్ అయింది వాడైతే కవర్లోకి వెళ్ళిపోయాడు అండ్ అటు సైడ్ నుంచి వస్తాడు అనుకుంటాడు కానీ అటు సైడ్ నుంచి పో మనం ఇటు సైడ్ నుంచే కొడతాం అనమాట సో ఇదేం రా బాబు డ్యామేజ్ కూడా పడలేదు ఓకే ఫైనల్గా అయితే వీడైతే నాక్ అయిపోయాడు అండ్ మనకైతే డ్యామేజ్ ఇచ్చేసాడు కాబట్టి ముందైతే మెడికిట్ వేసుకుందాం సో ఇంట్లోనైతే ఒకడు ఉన్నాడనమాట అంటే ఫుడ్ సౌండ్స్ వినిపించింది సో ఆ ఫుడ్ సౌండ్స్ విని ఉన్నాడేమో అని కన్ఫర్మ్ చేసుకున్నాను సో వాడైతే ఉన్నాడు ఇక్కడే అండ్ వాళ్ళకి అయితే ఎలాంటి డ్యామేజ్ పడలేదు అండ్ ఇక్కడైతే మెడికిట్ వేసుకుంటున్నాడు సో ఎవడో విని కొట్టినట్టున్నాడు అందుకే మెడికిట్ వేసుకుంటున్నాడు సో మనకైతే ఒక నాక్ చేసాం కాబట్టి ఇప్పటికైతే మనకి 3 కిల్స్ అయితే వచ్చాయి అండ్ ఇంకా 28 ఎలవ్లో ఉంది అండ్ 3 కిల్స్లో ఉన్నాం ఈ గేమ్ ఎండింగ్ వరకు ఎన్ని కిల్స్ చేస్తామనేది చూడాలి ఎన్ని కిల్స్ చేసి బోయ కొడతామనేది చూడాలి ఖచ్చితంగా ఈ గేమ్ మాత్రం మనం బోయ కొట్టాలి Echoing around these walls, fighting to create a
సో ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఎవరు కనిపించట్లేరు నాకైతే. సో ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయారు అనుకుంటున్నాను, అందుకే నేను జోన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనైతే పీక్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అండ్ పీక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతమంది ఎనిమిస్ ఉన్నారు అనేది చూసుకొని ఎనిమిస్ని డిఫీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చాం, అయినా కానీ నాకు ఎనిమిస్ కనిపించట్లేదు. 3 kills వచ్చాయి 20 11లో ఉంది. అండ్ ఈ 20 11లో మనం ఎన్ని కిల్స్ చేస్తామని చూడాలి అనమాట. అండ్ ఇప్పటికీ మనకి ఎనిమిస్ కనిపించకపోతే వేస్ట్, మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఎనిమిస్ కనిపించకపోతే నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది అనమాట. సో ఈజీగా డిఫిట్ చేస్తాము అనుకునే టైంలో మనకి ఎనిమిస్ కనిపించరు. సో చూస్తే ఇక్కడ స్కానర్లు అక్కడ ఇద్దరు ఉన్నారు. సో మనమైతే వాళ్ళని డిఫిట్ చేద్దాం, ఆ ఇద్దరిని అయితే కంప్లీట్ చేసేద్దాం అనమాట. సో ఆ ఇద్దరిని కంప్లీట్ చేస్తే మనకు 5 kills వస్తుంది. సో ఇది చూద్దాం, ఆ ఇద్దరిని మనం కంప్లీట్ చేస్తామా లేకపోతే మనమే వాళ్ళ చేతిలో కంప్లీట్ అయిపోతాం అనేది చూద్దాం. వాడైతే వానికైతే ఒక బుల్లెట్ కూడా తగలలేదు. అండ్ వాళ్ళ టీమేట్ అటు సైడ్ వెళ్ళిపోతున్నాడు, వీడియో ఎట్ సైడ్ వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు పైకి. ప్లెయిన్గా రెడ్ నెంబర్స్ అయితే ఇచ్చేసాం అనమాట వీడికి. అండ్ వీని బుర్ర పగిలిపోయింది. వీని టీమేట్స్ అయితే అటు లాంగ్ నుంచి అయితే మనల్ని కొడుతున్నారు. టీమ్మేట్స్ అనమాట. సో ఇద్దరున్నారు, మనకైతే బాగానే డ్యామేజ్ చేశారు. 14 HPతో బతికిపోయాం. అండ్ ఇప్పుడైతే మనం ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కూడా కీల్ చేయాలి, వాళ్ళిద్దరిని మనమే కీల్ చేయాలి. సో వాళ్ళ మీదకైతే నేను మినిమం క్యాంప్ చేసి అండ్ డిఫీట్ చేయడానికి ట్రై చేస్తాను. వాడైతే ఫుల్ కవర్తో ఉండి ఆడుతున్నాడు అనమాట. సో ఫుల్ కవర్లో ఉండి ఆడుతున్నాడు, మనకైతే డ్యామేజ్ ఇచ్చి పడేశాడు. సో వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ, మనమైతే ఒక్కలేమో ఉన్నాం. అండ్ సోలో వర్సెస్ స్క్వాడ్ కాబట్టి అండ్ రారా బయటికి రారు, తలకాయ బుర్ర బుర్ర పగలగొట్టేస్తాను ఇది. సో ఫైనల్గా అయితే నిజంగానే బుర్ర పగలగొట్టేస్తాను, మన తలకాయ అయితే పగిలిపోయింది. 73 హెడ్కి అయితే నాకు అయిపోయాడు. వాళ్ళ టీమ్మేట్ అయితే అక్కడే ఉన్నాడు కాబట్టి లాభం లేదు, వాడు రివైవ్ ఇచ్చేస్తాడు. అండ్ రివైవ్ ఇవ్వకముందే నాకు చేయడానికి అండ్ కిల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో రివైవ్ అయితే ఇచ్చేసాడు అనమాట. వాళ్ళ టీమ్మేట్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళ టీమ్మేట్కి అయితే బుర్ర పగలగొట్టేస్తాం. సో 97 అయితే హెడ్ కనెక్ట్ అయింది, అయినా కానీ దానికి నాకు అవ్వకుండా బాడీ 27కి అయితే నాకు అయిపోయాడు. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే మనకు 5 kills వచ్చాయి అండ్ 14 11లో ఉంది. మనం డ్యామేజ్లో ఉన్నాం కాబట్టి ముందుగా మెడికిట్ వేసుకొని ఉన్న మిగిలిపోయిన ఎనిమిని కూడా ఫుల్ కిల్ చేసేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సో వాని కూడా ఫుల్ కిల్ చేసేస్తే మనకు 6 kills వచ్చేస్తాయి. సో తప్పించుకున్న ఎనిమి ఇంట్లోనే ఉన్నాడు. సో వాడు ఇక్కడ నుంచి అయితే ఎక్కడికి పారిపోలేదన్నమాట. నేను చూశాను వాడు ఇదే ఇంట్లో ఉన్నాడు. అండ్ ఈ ఇంట్లో ఎక్కడున్నాడు అనేది కరెక్ట్గా వెతుక్కొని వాడిని కిల్ చేసేద్దాం. వాడిని అయితే వదిలిపెట్టద్దు, వాడిని కిల్ చేసేస్తే మాత్రం ఒక స్క్వాడ్ వైపౌట్ అయిపోయినట్టే. సో ఇక్కడైతే మెడికిట్ వేసుకుంటున్నాడు వాడు. ఓ మెడికిట్ కూడా వేసుకోవట్లేదు, నిల్చున్నాడు అక్కడ గ్లోవల్ వేసుకొని. సో ఒక బుల్లెట్కే చచ్చిపోయాడు అంటే వాడు డ్యామేజ్లో ఉన్నాడు. మెడికిట్లు ఉన్నా కానీ మెడికిట్లు వేసుకోలేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ గేమ్ ప్లే ఏం చేస్తాం దానికి. సో ఇప్పుడైతే మనకి 6 kills వచ్చాయి అండ్ పైన ఎనిమిస్ ఉన్నారు, వాడినైతే వేసేద్దాం. సో వాడైతే కవర్లోకి వెళ్ళిపోయాడు అండ్ పైనుంచి వాళ్ళ టీమేట్ కూడా నాకు డ్యామేజ్ ఇస్తున్నాడు. అండ్ వీడైతే డ్రాప్ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. సో వాళ్ళ టీమేట్ కూడా డ్యామేజ్ ఇస్తున్నాడు కాబట్టి గ్లోవల్ వేసుకుని కవర్లు ఆడదాం. ఫైనల్గా అయితే వీని నాక్ చేసేసాం అనమాట. సో డ్యామేజ్లో ఉన్నాం కాబట్టి మెడికిట్ వేసుకుందాం. వాళ్ళ టీమేట్ అయితే పైనే ఉన్నాడు, వాడు ఎప్పుడు బయటకు వస్తానో ఎప్పుడు తలక పలకూడదామని వెయిట్ చేస్తున్నాడు. సో మనం తలక ఇవ్వకూడదు, తలక ఇస్తే చచ్చిపోతాం. సో ప్రజెంట్ 7 kills వచ్చాయి, 9 11లో ఉంది. ఇంకెన్ని కిల్స్ చేస్తాం, ఎన్ని కిల్స్ చేసి పోయే కొడతాం. ఈసారి అయితే పోయి ఎట్టి పరిస్థితిలో మిస్ చేయకూడదు అండ్ మిస్ అవ్వకూడదు, కాన్ఫిడెన్స్గా ఆడుకోవాలన్నమాట. సో చూద్దాం ఇంకా 7 11. అయ్యో ఇద్దరు అయిపోయారు, ఓకే వాళ్ళు స్పీడ్లో వాళ్ళు చచ్చిపోతే మనమేం చేస్తాం, మన కిల్స్ ఎంతకి ఎన్ని కిల్స్ వస్తాయనే చూద్దాం. వీడైతే డ్యామేజ్ ఇచ్చి పడేస్తున్నాడు పైనుంచి, వాడు రాయి కవర్లో ఆడుతున్నాడు అనమాట. అండ్ వాడు ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు. వాడు మనకు తలక ఇస్తే తలక పగలగొట్టేద్దాం ఇప్పుడు ఆకుతోటి. తలక ఇరా, ఒక్కసారి తలక ఇవ్వరా, నా తలక బలగొట్టడానికి చూస్తున్నాను, తలక ఇవ్వాల్సిందే ఇప్పుడు. సో వాడైతే తలక ఇవ్వట్లేదు, మనమైతే వెళ్ళిపోదాం. సో తలక అయినప్పుడు ఏం చేస్తాం, తలక ఇవ్వకపోతే ఏం చేయలేం కదా. సో ఏం చేయలేమన్నప్పుడు ఏం చేయలేమంటే మనం వెళ్ళిపోవాలి. పైనుంచి అయితే వాడు వస్తున్నాడు, వానికైతే ఇచ్చి పడేద్దాం. 73 హెడ్ అయితే కనెక్ట్ అయింది. సో నాకు అవ్వలేదు, ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోవడం, మినిమం జోన్లోకి అయితే వెళ్ళిపోవాలి. పైన రష్ జరుగుతుంది, సో అందులో కిల్స్ వస్తాయో రావా అనేది చూడాలి అనమాట. అండ్ జోన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా 20 సెకండ్స్లో ఉంది. 20 సెకండ్స్ అయిన వెంటనే జోన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ వాడైతే అక్కడి నుంచి పారిపోతున్నాడు అనమాట. 115 అయితే కనెక్ట్ అయింది. సో ఇప్పుడైతే ఏమైంది మీద పడలేదు, ఇక్కడే ఎనిమి ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు నన్ను కొట్టకుండా, వానికైతే డ్యామేజ్ ఇచ్చాము, వాడైతే మనం చూసుకోలేదు అనుకుంటా. అండ్ మనం ఇప్పుడు వాడిని చూసాం కాబట్టి ఖచ్చితంగా వాడిని డిఫీట్ చేయాలి. సో వాడైతే ఊకాంగ్లో ఉన్నాడు, ఏమైతే వాని మీదకి వెళ్ళలేదు, అయినా కానీ నన్ను కొట్టలేకపోయాడు వాడు, వేస్ట్. సో ఫైనల్గా అయితే వీని కూడా వేసేసాం అండ్ 8 kills వచ్చాయన్నమాట. అండ్ గ్లోవల్స్ కూడా ఉన్నాయి వీడి దగ్గర, బెటర్, పర్లేదు. మెడికిట్లు కూడా ఉన్నాయి కాబట్టి పర్లేదు. అండ్ మనకి 8 kills వచ్చాయి, 3 11లో ఉంది. సో నాకు తెలిసి అది ఒక డియో అనుకుంటాను. అండ్ కింద ఒకడు ఉన్నాడు, అది వాళ్ళ డియోని అనుకుంటాను. 1v2 సిచ్యువేషన్ అనమాట, 1v2 క్లచ్ లాగా ఆడాలన్నమాట.
సో ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరిని డిఫీట్ చేస్తామా లేకపోతే మనం డిఫీట్ అయిపోతామని చూడాలి. సో ఇప్పుడైతే 3 మెంబర్స్ ఉన్నారు, ఒకడైతే కిందికి చచ్చేస్తున్నాడు. సో వీళ్ళ డియోనా లేకపోతే 1v1 అని చూడాలి. వానికి అయితే డ్యామేజ్ ఇచ్చాము, అంతగా డ్యామేజ్ అయితే పర్లేదు, గ్లోబల్ కవర్లోకి వెళ్ళిపోయాడు. సో మనమైతే వాడిని డిఫీట్ చేయడానికి వెళ్దాం. పైనుంచి ఎవడో మనల్ని కొడుతున్నాడు, వాడు చెట్టు కవర్లో నుండి ఆడుతున్నాడు. సో ఇది డియో కాదు, 1v1 3 మెంబర్స్ అనమాట. సో వాళ్ళు నేను, సో వాళ్ళు మా ముగ్గురు ఇట్లా ఎవరికి పోయా వెళ్తున్నాను అని చూద్దాం. సో పైనుంచి వాడైతే మనకు కొట్టేస్తున్నాడు, మనకి వెనకకి వెళ్తే కొట్టేటట్టున్నాడు, అందుకే వెనక్కి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నాను. వాడి కింది నుంచి అయితే వచ్చేస్తున్నాడు పైకి. సో వాడు పైకి వచ్చేదాకా చూసి వానికి బుర్రకైతే ఒకటి ఇచ్చేద్దాం, ఎందుకంటే వాడు మనల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేశాడు కాబట్టి కింద ఉన్నప్పుడు. సో వానికైతే బుర్రకైతే ఇచ్చేద్దాం. సో బుర్రకైతే ఇచ్చేసాం, హెడ్ షాట్ అయితే పగిలిపోయింది, 73-1-0-2 పడిపోయింది దానికి. సో ఇంకొక్కడే ఉన్నాడు, 1v1 సిచ్యువేషన్. సో బోయే వాడికా నాకా అనేది చూడాలి. అండ్ 19 మెంబర్స్ స్పెక్టెట్లో ఉన్నారు. సో 19 స్పెక్టెట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చూస్తుంటారు, వీడు ఒక్కడు కొడతాడా కొట్టడా అనేది చూస్తూ ఉంటారు. అండ్ మనమైతే ఖచ్చితంగా వాడిని కొట్టాలి. వాడైతే మనకు డ్యామేజ్ అయితే ఇచ్చేసాడనమాట. సో డ్యామేజ్లో ఉన్నాం, వాడైతే స్మోక్ వేసాడు. అండ్ మెడికిట్ అయితే వేసుకుంటున్నాం. సో వాడు ఎక్కడ అనేది చూడాలి. ఇప్పుడు వాడి స్మోక్ వేస్తాడు కాబట్టి స్మోక్లోకి వెళ్తే కనిపించదు కాబట్టి మనం కవర్లోకి వచ్చేయాలన్నమాట. వీడు స్మోక్లో నుంచి వచ్చాడనమాట, వీడి స్మోక్లో నుంచి వచ్చి మనకైతే డ్యామేజ్ అయితే ఇచ్చి పడేశాడు. అండ్ గ్లోవల్ కూడా లేదు మన దగ్గర, స్మోక్లో కనిపించట్లేదు. అండ్ ముందైతే మనం కవర్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మెడికిట్ వేసుకుందాం. సో మన దగ్గర గ్లోవల్ కూడా లేదు కాబట్టి, సో త్వరగా త్వరగా మెడికిట్ వేసుకొని వాడిని కూడా డిఫీట్ చేస్తే 10 కిల్స్ బోయ్ అవుతుంది. సో డిఫీట్ చేయకపోతే 9 కిల్స్ బోయ్ మిస్ అవుతుంది, అంతకుమించి ఏం చేయలేము. సో గ్రానైట్ అయితే దానికి తగిలి ఇట్ సైడ్ వచ్చేసింది అనమాట. సో వాడైతే గ్లోవల్ కవర్లో ఉన్నాడు, నేను వేసిన గ్లోవల్ కవర్లో వాడు ఆడుకుంటున్నాడు, ఇది మరీ దారుణం. సో వాడిని అయితే డిఫిట్ చేద్దాం, ఫైనల్గా అయితే డిఫిట్ చేస్తాం, 10 కిల్స్ బోయా అనమాట. ఓకే, అండ్ ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా నాకు ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు నాకు ఇచ్చిన ఛాలెంజ్ని ఖచ్చితంగా చేస్తాను, చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.